జై సుదర్శన, జై జై సుదర్శన, జై శ్రీమన్నారాయణ. శ్రీ సుదర్శన నారసింహ యాగము. ఈ యాగము అంటే పూజ. ప్రస్తుతము, అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా పూర్వీకుల నుంచి ఈ యాగము చేస్తూనే ఉన్నారు ధర్మము కాపాడడానికి. పూర్వకాలంలో ఇంద్రప్రద్యుమ్న రాజు యజ్ఞం చేసేవాడు. ఎంతమంది బ్రాహ్మణులు వచ్చినా కూడా భోజనం పెడుతూ ఉంటే, మళ్ళా ఇంకా బ్రాహ్మణులు వస్తుంటే మళ్ళా భోజనం చేయండి అంటే, యజ్ఞశాల నుంచి ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పుట్టి, ఆ అమ్మాయి రాజు అమ్మాయిని అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. పెంచుకొని దేవుని మీద భక్తి విశ్వాసాలు పెంచి, ఆ రాణి దేవుని మీద భక్తి విశ్వాసాలతో ఉన్నప్పుడు ధర్ముడు వచ్చి ఆమెను వ్యామోహం చెందినాడు. అప్పుడు పాలమీగడ వంటి పాలు తాగి భోక్త గల బ్రాహ్మడు విషము తిని చచ్చును అని శాపం ఇస్తుంది అమ్మాయి. ఆ శాపం వల్ల భూమి, ఇంద్రుడు, నేల, అగ్ని, అష్టదిక్పాలకులు అందరూ కూడా భూకంపంగా తలతల మెరుస్తూ అతలాకుతలమైపోయింది. అతలాకుతలం అయిపోగానే వెంటనే అప్పుడు సూర్యభగవానుడు, అందరూ దేవతలు వచ్చి, అమ్మ ఆయన ఎవరు? ధర్ముడు, ధర్మదేవత పుట్టింది కాబట్టి ధర్మం గురించి. కాబట్టి యుగాలు నాలుగైనా 4 రూపాయల్లో 100% త్రేతాయుగం, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగంలో ధర్మం ఏ విధంగా ఉంటుందో 4, 3, 2, 1 రూపంగా నశించు కాక అని శాపం ఇచ్చింది. మరి ఆమె శాపం నిజం కావాలని ఆమె అగ్ని గుండంలో పడింది. అతడు ధర్మదేవత నిలిచింది ధర్మం గురించి. పూర్వకాలంలో అందరూ కూడా, రాజులు కూడా యజ్ఞయాగాలు చేసేవాడు, ధర్మరాజు కూడా యజ్ఞయాగాలు చేసేవాడు, రాజసుయాగం చేశారు. ఎంతోమంది రాజులు, దేశాది నేతలు కూడా సుబ్బిరామిరెడ్డి ఈ యొక్క 500 మంది బ్రాహ్మణులకు యాగం చేసి, 500 మందికి భోజనాలు పెట్టించి, ఎంత పరిపాలించినా కూడా, పార్లమెంటు మెంబర్ అయినా కూడా, ఆంధ్రప్రదేశ్ కీలించినా కూడా, మళ్ళా తాను మళ్ళా యాగమే చేస్తూనే ఉన్నాడు. చండి యాగం, అదే కేసీఆర్ అయితే ప్రతిపక్ష పాత్రిగా ఉండి తెలంగాణని, ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలిని, తల్లిని రెండుగా చీల్చినట్టు కవల పిల్లలను రెండుగా చీల్చి చండి యాగం చేసి చేశారు. రాజ్యము సుఖ సంపాదనలు ఉండాలన్నా, దేశం సుభిక్షంగా ఉండాలన్నా, ధర్మం నిలబడాలన్నా, ప్రజల్లో అన్యోన్యత ఉండాలన్నా పూజ. ఇది బర్కతు గురించి. ఇంట్లో అనేటువంటి అనేకమైన కష్టాలు, నష్టాలు వస్తాయి. వారికి ఉన్నటువంటి కష్ట సుఖాలు పోవటానికి, సుభిక్షంగా ఉండటానికి ఈ నారసింహ యాగం అనేటువంటిది ఉద్భవించింది. నారసింహ యాగానికి సుదర్శన యాగంలో 16 అంచుల గల సుదర్శన యాగం ఉంటుంది. దానివల్ల ఎలాంటి, అందరూ బాగుండాలి, మనమందరము బాగుండాలి, అందులో మనముండాలి అనేటువంటి కిషోర్ స్వామి చెప్పినటువంటి నానుడి ప్రకారంగా ఈ సుదర్శన యాగము దిగ్విజయం చేసినట్లయితే బ్రాహ్మణులు, మళ్ళీ భక్తులకు కూడా వాడికి ఇంట్లో ఉన్నటువంటి సుఖ సంతోషాలు, బర్కత్ ఉంటుంది. బర్కత్ అంటే 10 రూపాయలు వచ్చినా 2 పైసలు మిగులుబాటు, మిగులు ధనము, పుణ్యము మిగులు ప్లస్ చేసుకునేటువంటిది. పాపము పుణ్యము అనేటువంటి, దుఃఖము సంతోషము అనేటువంటిది అటువంటి బేరీ చేసుకున్నట్లయితే, పాపము పుణ్యము అనేటువంటిది చాలా చెప్పుకోదగినటువంటిది. సుఖము మందిగా మంచి చెప్పుకోవచ్చు. దుఃఖము అనేటువంటిది అనాదరణమైనటువంటిది, ఆదరణమైనటువంటిది పాపపుణ్యాలు, న్యాయము ధర్మము ఉన్నటువంటిది ఈ నారసింహ యాగము అని చెప్పబడింది. జై సుదర్శన, జై జై సుదర్శన.